మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుల్ అబ్దిన్ అబ్దుల్ కలాం. ఈయన భారతదేశ 12వ రాష్ట్రపతిగా పనిచేశారు. ఇస్రో శాస్త్రవేత్తగా ఉన్న సమయంలో భారతదేశ అణు మరియు క్షిపణి కార్యక్రమాలను అభివృద్ధి చేయించడానికి కీలకమైన పాత్ర పోషించారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15 తమిళనాడులో రామేశ్వరంకి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించారు. అబ్దుల్ కలాం గారు 7 తోడబుట్టుల్లో చిన్నవారు. కలాం తన కుటుంబానికి ఆర్థికంగా చిన్న వయసు నుండే ఎల్లప్పుడూ సహాయం చేసేవారు. పాఠశాల రోజుల నుండే కష్టపడి పనిచేసేవారు. విద్యార్థుల్లో ఒకరు అయిన కలాం గారు చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి కలిగి ఉండేవారు. కలాం గారి తండ్రి జైనులబ్దిన్ స్థానిక మసీద్లో ఇమామ్గా ఉండేవారు. ఆయన తల్లి ఆషియమ్మ గృహిణి. అతని కుటుంబం ప్రధానంగా పంబన్ ద్వీపం వంటి ఇతర ద్వీపం మధ్య పడవి నడిపేవారు. 1920 సమీపంలో అతని కుటుంబం వ్యాపారం విఫలమైంది మరియు వారు చాలా సంపదను కోల్పోయారు. అబ్దుల్ కలాం జన్మించే సమయానికి వారి కుటుంబం చాలా దీనస్థితిలో ఉంది. ఆయన తన మెట్రికులేషన్ని రామనాథపురంలో ఉన్న స్వాజ్ హైయర్ సెకండరీ స్కూల్లో అభ్యాసించారు. 1955 సంవత్సరంలో ఆయన తిరుచిరాపల్లిలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ నుంచి ఫిజిక్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత తదుపరి అధ్యయనం కోసం మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఆయన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ని పూర్తి చేశారు. 8 స్థానాలు మాత్రమే ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 9వ స్థానం ఉండడం వల్ల ఫైటర్ పైలట్ కావాలనే అతని కల నెరవేరలేదు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో సభ్యులయ్యారు మరియు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో శాస్త్రవేత్తగా చేశారు. రాష్ట్రపతిగా మరియు శాస్త్రవేత్తగా కలాం గారు మన దేశం కోసం చాలా పాటుపడ్డారు. ఆయన ఇన్కోస్పార్ కమిటీలో భాగంగా ఉన్నప్పుడు విక్రమ్ సారాభాయ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త కింద పనిచేశారు. 1969 కలాం గారు ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి బదిలీ అయ్యారు. దేశంలో ప్రముఖమైన ప్రాజెక్టుల్లో ఒకటి అయిన ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3కి ప్రాజెక్ట్ అధిపతిగా ఉన్నారు. 1970 చేపట్టిన ప్రాజెక్ట్ వేలియంట్ మరియు ప్రాజెక్ట్ డెవిల్ విజయవంతం కాలేదు, కానీ ప్రాజెక్ట్ డెవిల్ భవిష్యత్తుకు పునాదిగా నిలిచింది. కలాం గారు ఎన్నో పురస్కారాలు బహుమతులు అందుకున్నారు. 1981 పద్మభూషణ్, 1990 పద్మవిభూషణ్ ఆయనకు లభించాయి. 1997 భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది. మరియు అదే సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారా జాతీయ సమైక్యతకు ఇందిరాగాంధీ అవార్డు కూడా లభించింది. మరుసటి సంవత్సరం 1998 ఆయన వీర్ సావర్కర్ అవార్డు గెలుచుకున్నారు. 2000 శస్త్ర అకాడమీ నుండి రామానుజన్ అవార్డు కూడా గెలుచుకున్నారు. శాస్త్రీయ పురోగతికి కృషి చేసినందుకు గాను 2007 కింగ్ చార్ల్స్ II మెడల్ అనే బ్రిటిష్ అవార్డును గెలుచుకున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తిదాయకమైన కొన్ని వాక్యాలు. మన పిల్లలు మంచి రేపటిని పొందడానికి మనం ఈరోజు త్యాగం చేద్దాం. సైన్స్ మానవత్వానికి ఒక అందమైన బహుమతి, మనం దాన్ని వక్రీకరించకూడదు. విద్య యొక్క ఉద్దేశం నైపుణ్యం మరియు నైపుణ్యం కలిగిన మంచి మనుషుల్ని తయారు చేయడం. మీ కలలు నెరవేర్చుకోవడానికి ముందు మీరు కలలు కనాలి. మీరు సూర్యుడిలాగా ప్రకాశించాలి అనుకుంటే ముందుగా సూర్యుడిలాగా మండించండి. అబ్దుల్ కలాం గారు ఆయన జీవితకాలంలో అనేక పుస్తకాలు రాశారు. వాటిలో కొన్ని ప్రసిద్ధమైనవి, అవి వింగ్స్ ఆఫ్ ఫైర్ 1999, ఇండియా 2020 1998, ఇగ్నైటెడ్ మైండ్స్ 2002, నా జీవన గమనం 2013, టర్నింగ్ పాయింట్ సవాళ్ల ద్వారా ప్రయాణం 2012, ఇండామినెంట్ స్పిరిట్ 2006, యుఆర్ బర్న్ టు బ్లోజప్ 2008. ఏపీజే అబ్దుల్ కలాం గారు నిస్వార్థంగా భారతదేశానికి లెక్కలేనన్ని సేవలు చేసిన సేవామూర్తి. జూలై 28, 2015 ఐఐఎం షీలాంగ్లో ఉపన్యాసం ఇస్తుండగానే సభలోనే కుప్పకూలిపోయారు. కొన్ని గంటల తర్వాత వైద్యులు దాన్ని గుండెపోటుగా నిర్ధారించారు. ఆయన లాంటి వ్యక్తిని శతాబ్దాలకు ఒక్కరినైనా చూడలేదు. ఈరోజు మనం ఒక న్యూక్లియర్ స్టేట్గా ఉండడానికి ఆయనే కారణం. ఆయన చేసిన మేలు మరువలేనిది, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనది. జై హింద్.